హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రామ్ పడకంటి. ఈ ఛానల్లో మీరు ఎన్నో రకాల వీడియోస్ చూస్తున్నారు ఇంట్రెస్టింగ్గా, సో మంచి రెస్పాన్స్ కూడా ఇస్తున్నారు. సో ఇవాళ వీడియోలో మీకోసం ఇక్కడ ఒక మంచి పొలిటికల్ రిలేటెడ్ ఇష్యూ పైన వీడియో అందించడం జరుగుతుంది. ఈ వీడియోలో ఏంటంటే, జనరల్గా ఒక లీడర్ అనేవాడు ముఖ్యంగా చెప్పాలంటే సిటీలో ఉండేటువంటి ప్రైమరీ లీడర్ అయినటువంటి పొలిటికల్ ఏజెంట్ ఎవరు ఉంటారంటే మెయిన్గా కార్పొరేటర్. సో ఈ కార్పొరేటర్ దృష్ట్యా చూసినట్లయితే, కార్పొరేటర్ అనేవాడు తన పని తను చేసుకుంటూ వెళ్ళాలి, ప్రజలకు సహకరించుకుంటూ ప్రజల సమస్యల్ని తీరుస్తూ పనిచేస్తూ ఉండాలి. ఇది కార్పొరేటర్గా తను చేయాల్సినటువంటి ముఖ్య బాధ్యత, విధి అని చెప్పచ్చు. ఇలాంటి సందర్భంలో కార్పొరేటర్ అనేవాడు తన పని తను చేయడం పక్కన పెట్టేసి, అవసరం ఉన్న పనులు చేయడం అనేది పక్కన పెట్టేసి, తన గొంతున్న కోరికలతో ప్రజల్ని ఇబ్బంది పెడుతూ, తన ఏరియా వాసులను ఇబ్బంది పెడుతూ, తన ఏరియా వాసులకు ఉన్న ఇబ్బందులు ఉండడమే కాకుండా ఇంకా తన కొత్త ఇబ్బందులు కూడా ఎన్నో విధాలుగా పెడుతూ, సో నిర్లక్ష్యంగా ఒక అహంకార ధోరణితో ఉండే లీడర్ ఉన్నప్పుడు ఆ ఏరియాలో పరిస్థితులు ఎట్లా ఉంటుంది, ఆ ఏరియాలో ఉండే ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు, మళ్ళాంటి వాళ్ళకు ఏ విధంగా కంప్లైంట్ ఇస్తారు అనే విషయాన్ని ఇక్కడ ఈ వీడియోలో మీరు చూడొచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఆ విషయాలు ఏంటి, అసలు ఏం చేయబోతున్నాడు, ఏం చేశాడు, కార్పొరేటర్ చేసిన తప్పు ఏంటి అనేది ఇక్కడ మనం గమనించవచ్చు వీడియోలో. సో ఈ వీడియో ఏంటనేది చూసే ముందు, ఈ ఛానల్ చూసేవారు కొత్త వాళ్ళు అయితే కనుక, కొత్త వాళ్ళైనా లేకపోతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉన్నటువంటి గంట బెల్ను నొక్కితే మీకు ఆటోమేటిక్గా మేము వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వస్తాయి. దాంతోపాటుగా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. దాంతోపాటు మీ అభిప్రాయాలని, ఒపీనియన్స్ని నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియపరచగలరు. సో ఆ కామెంట్స్తో, మీరు ఇచ్చే కామెంట్స్తో నేను ఇంకా బెస్ట్గా వీడియోలు చేసే అవకాశం నాకు ఉంటుంది. అంతేకాకుండా ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు మీ ఫ్రెండ్స్కి కానీ, మీ సోషల్ మీడియా సర్కిల్ కానీ ఈ వీడియోను షేర్ చేయండి. సో ఇక్కడ విషయానికి వస్తే కనుక, నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి 41వ రీజన్ కార్పొరేటర్ అయినటువంటి ఇందిరా వినోద్ కుమార్ ఫస్ట్ కరోనాల కట్టుకుని ఉన్న ఇల్లు గురువయ్య అనే చంద్రశేఖర్ కాలనీలో గురువయ్య అని ఇల్లు కట్టుకుని పైన ఫస్ట్ ఫ్లోర్ లో, దానిపైన ఇల్లు కట్టుకుని అయినాక ఇప్పుడు కొంచెం వాళ్ళు ఫైనాన్షియల్ గా కొంచెం ఫ్రీ అయినాక మీద కొంచెం వెల్యూషన్ కి కలర్లు గోవా వేసుకో ఫైనల్ అయ్యే టైంకి వచ్చి ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు రావటం, ఆపటం, చేయటం ఇదంతా దీనికి కారణం ఏంది అని మన మున్సిపాలిటీ ఆయన అడిగితే ఏమంటున్నారంటే కార్పొరేటర్ పంపించండి, నేను వచ్చినా అని చెప్పడం జరిగింది. వినోద్ కుమార్, వినోద్ బురుగుల వినోద్ అని. అయితే ఇక మున్సిపాలిటీ వాళ్ళకి అడిగి మరి ఏంది ఇది, ఇన్ని సంవత్సరం ఇప్పుడు ఏం కొత్తది కాదు ఇది, మీరు ఎందుకు వచ్చారు, మీకు ఎవరిని పంపించారు అని గట్టిగా మాట్లాడితే మేము ఉత్త ఎందుకు వస్తాం, మాకు వినోద్ పంపించండు వచ్చినాము అని చెప్పి పనులు బంద్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు ముంగడ గో వేసుకుంటే అది పేయటం, ఇప్పుడు బెదిరేయటం, చేయటం ఇవన్నీ ఎట్లయిపోయిందండి, మరి ఘోరం అన్న దీనికి. ఏది వినోద్ అన్నాడా ఈ మాట, ఇప్పేయమని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళతో చెప్పిండా? మున్సిపాలిటీ వాళ్ళతో, మున్సిపాలిటీ వాళ్ళు ఆల్రెడీ పైకి వచ్చారు, ఫస్ట్ ఫ్లోర్ వచ్చి పని ఆపేయడం జరిగింది, కలర్ వాళ్ళని పెయింట్ వేస్తారు కదా, పెయింట్ వాళ్ళని ఆపేయడం జరిగింది. వాళ్ళు ఏ రీజన్ చెప్పిండ్రు అసలు? వాళ్ళు ఆ పని ఆపేయండి, దీనికి పర్మిషన్ ఉందా అంటే, ఇప్పుడు పర్మిషన్ తీసుకోవడానికి ఇది ఇప్పుడు కాదు, దాదాపు 5 సంవత్సరాల కింద స్లాబ్ వేసి ఇల్లు కట్టేసుకొని ఇప్పుడు కలర్లు వేసుకుంటున్నారు. ఓకే, సో దీన్ని వచ్చి ఇప్పుడు పర్మిషన్ అడుగుతున్నారు, ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు అంటే కలర్సే, బిల్డింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు కొంచెం ఇది కింద సజ్జలు అవి ఎక్కువ ఉంటాయి, పలగొట్టేసి వాసు చేసుకుని దాని కలర్ వేసుకోవడం జరిగింది. ఓకే, ఆ ఇంటి ఓనర్ కొడుకు పెళ్లి కుదిరింది పాపం, ఆ పిల్లవాడు పెళ్లి చేసుకుంటాను, మీద కంప్లీట్ చేసుకుంటే నేను గల్లీలో ఉండి పని చేయించుంటే మున్సిపాలిటీ అతన్ని పంపించడం జరిగింది. ఓకే, ఆయన వచ్చేసి ఇది ఇప్పుడు కట్టింది కాదు, మరి ఇప్పుడు మీకు ఎవరు పంపించారు, పని ఎందుకు బంద్ చేయాలా, అసలు ఏందని అంటే పర్మిషన్ అంటే మరి పర్మిషన్ ఎన్ని రోజులు ఏమైంది, ఇది 100 గజాలు లేదు, 900 ఫీట్ స్లాబ్ ఉంది. ఓకే, దీనికి 100 గజాలు పైన ఉంటేనే పర్మిషన్, మళ్ళీ వీకర్ సెక్షన్ లో పర్మిషన్ నీకు ఎవరు పంపించారు ఏందని గట్టి మాట్లాడితే వినోద్ పంపించాడు అని చెప్పి వినోద్ పేరు చెప్పడం జరిగింది ఆయన. అచ్చా, మున్సిపాలిటీ ఆయన, మున్సిపాలిటీ ఆయన.
ఇది సంగతి. అయితే ఈయన వినోద్ అంతకుముందు ఏమన్నా డబ్బులు అడిగిందా మరి కన్స్ట్రక్షన్ టైంలో గిట్ట 5 ఇయర్స్ బ్యాక్? ఈ మనకేం అడగలేరు, అప్పుడేం అడగలేడు. ఇక అప్పుడు అడగలేదు కానీ అడే ఇప్పుడు మొత్తానికి మేము ఈ మూమెంట్ చూసుకొని వచ్చిండేమో. వచ్చిండు వచ్చిండు. ఓకే, అంటే ఇట్లా డబ్బులు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఎవరితో మాట్లాడిపించిండా? వీళ్ళని పంపించిండే, దేనికి కలవాలి చెప్పంటే చెప్పాడు ఆయన, మున్సిపాలిటీ ఆయన కూడా. చెప్పాడు. మీరు పర్సనల్ గా నాకు ఒక జాగాలు కలువరి మాట్లాడదాం మాట్లాడంటే ఇదే డబ్బుల కోసం. ఇక మున్సిపాలిటీ అయినా అన్నాడా పర్సనల్ మున్సిపాలిటీ కలుద్దామని? అయినా కలుద్దాం పర్సనల్ గా కలువరి. ఇంటి ఆయన నెంబర్ ఏంటంటే పిల్లగాడు సాఫ్ట్వేర్ హైదరాబాద్ లో చేస్తాడు బ్యాంక్ లో. ఓకే, ఆయన నెంబర్ అని అంటే ఆయన నెంబర్ చెప్పండి చిన్నపిల్ల, ఆయనకి ఆయనకి ఏం తెలియదు దీని గురించి. అయితే నేను మన చెప్పి ఏముంది ఏంటంటే పర్సనల్ కావాలి అంటాడు, కలిసి ఆయన ఏది లేదు. మున్సిపల్ అయిన ఎవరు? మున్సిపల్ లో ఉండి స్వామి అని వచ్చాడు. ఇది మన ఇది ఈ కన్స్ట్రక్షన్ కు సంబంధించిన ఉంటాడు కదా అవును. ఓకే లైన్ ఇన్స్పెక్టర్ గా స్వామి ఓకే అని ఉంటాడు మున్సిపల్ లో. ఆయన ఓకే వచ్చేసి అడగటం జరిగింది. అచ్చా, ఇది అన్నా. సో ఫైనల్ ఏం చేసిన మరి మీరు? ఫైనల్ డబ్బులు ఇచ్చి రాలేదు. ఇయ్యలే ఇయ్యలే డబ్బులు ఇచ్చేది అంటే ఆల్రెడీ వీకర్ సెక్షన్, దీంట్లో పర్మిషన్ దేనికి ఏం కదా అని చెప్పేసి 900 గజాలు పైన లేదు కదా, అలా వీకర్ సెక్షన్ కి అవసరమే లేదు ఓకే అని చెప్పడం జరిగింది. ఇక రాలేడు. ఇక మళ్ళా ఆ తర్వాత మళ్ళా వేరే వాళ్ళ నుంచి ఫోన్ చేయించాం, ఓకే ఇట్లా మీరు అడుగుతున్నా చేస్తారని చెప్పేసి ఆ మున్సిపాలిటీ అతనికి అండ్ ఇంకొక ఆయనకు ఒక లీడర్ ఫోన్ చేసి ఇది చేస్తే అప్పటి నుంచి ఇంతవరకు ఇవాళ రాలేదు మళ్ళా. మరి ధన్పాల్ సురేనారాయణ ఎమ్మెల్యే ఏమన్నా కంప్లైంట్ చేయకపోయినావా? బీజేపీ రిలేటెడ్ కదా, ఈయన బీజేపీ కార్పొరేటర్ కాబట్టి అదే 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 ఆయనకి చెప్పే ప్రయత్నం చేయలేదా? ఇది చేద్దామని అనుకున్నాము. ఇక అంతట్లోని కొంచెం ఇంటలు కూడా వాళ్ళకి ఎవరు లేరు, మగది భర్త లేడు, ఒకటే బాబు, అమ్మ ఆమె లేడీస్ ఆమె ఇంటి పని చేయాలి, కిరాణా షాప్ నడిపించుకుంటూ ఉంటుంది. ఓకే, ఇక ఆమె ఉండి జర వేరే వాళ్ళకి ఒక సాబిర్ అని ఉంటాడు కాంగ్రెస్ లీడర్, ఆయనతో ఫోన్ చేయించిందంట మీరు ఓకే దేని గురించి ఇది చేస్తారంట అది ఇది అని చెప్పేసి. అప్పుడు సెట్ అయిపోయింది ఇష్యూ. ఇక అప్పటి నుంచి సెట్ అయింది అంటే ఇష్యూ. ఎన్ని రోజులు సతాయించింది ఇట్లా కార్పొరేటర్? ఇట్లా ఇట్లా మాకు వచ్చేసి దాదాపు 1 మంత్, 1 మంత్ దాకా డైలీ ఇదే ఎల్లుల్లి అక్కడ 1 మంత్ పాటు ఇదే ఎల్లుల్లి రావాలి, వారానికి 2 రోజులకు 3 రోజులకు రావాలి పని పని చెప్పి అలా. అంతే ఆయన వచ్చేసి పర్మిషన్ తీసుకురా అది ఇది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదో ఒక వంక మొత్తానికి అయితే డబ్బులు కలెక్ట్ చేసే అంతే ఆలోచన. దానికోసం దానికోసమే డబ్బుల కోసమే. ఇట్లా ఇంకేమన్నా కూడా చేసిన దాఖలు ఉన్నాయా అటువైపు మీకు తెలిసి? ఇప్పుడు చేసిన వాళ్ళ పేర్లు వాళ్ళు ముందుకు రావట్లేదు, ముందుకు రావట్లేదు, భయపడి. ఎందుకంటే పర్మిషన్ ఏడడుతూ ఏదడుగుతారు. ఇప్పుడు అట్లా ఒక 20-25 వేలు 30 వేలు తీసుకున్న ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళు తీసుకున్న వాళ్ళు వీళ్ళే ఫలాని జాగాలకు వచ్చి ఈ అని చెప్పడము. సో ఈ విధంగా మొత్తానికి కార్పొరేటర్ వినోద్ కుమార్ బాగానే అక్రమాలు చేస్తున్నాడు ఏరియాలో. చాలా 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 డెవలప్మెంట్ ఏమైనా చేస్తున్నాడు? అసలు ఏమీ లేదు డెవలప్, ఎక్కడ మోరలేక లేదు. అంతెందుకన్నా నేను ఇన్నేళ్ల నుంచి తిరిగి ఇది చేస్తే నాయంటి ముంగడు రోడ్ వెళ్ళాడు కనీసము. నేను బీజేపీలో గత 20 సంవత్సరాల నుంచి ఉంటా, అలా తిరిగి చేసినాక ఆయన మాకే కడుగొట్టేసి ఏదో ఇద్దరు ముగ్గురు ఆయన ఆయన చుట్టూ తిని తిరిగే వాళ్ళని పట్టుకొని ఇంటి ముంగడ రోడ్ ఏంటంటే లేదు రోడ్డు. వానకాలం వస్తే మొత్తం నీళ్లు ఏది చంద్రశేఖర్ కాలనీ చౌరాసా నుంచి ఒక 1 కిలోమీటర్ నుంచి ఇంటి ముంగడికి వస్తాయి వాటర్. మొత్తం ఇంట్లోకి వెళ్ళి బయటకి కాలు పెట్టే పరిస్థితి లేదు. ఎన్నోసార్లు వీడియో తీసిన, ఎన్నోసార్లు వేస్తే కొలుసుకున్నారు, అయిపోయింది చేసింది అంటాడు చేయడు. అది ఇప్పుడు ఇదేది మన వసంత్ నగర్ లో వాళ్ళ చుట్టాలు ఉంటారు, వాళ్ళ క్యాస్ట్ మనిషి వాళ్ళ చుట్టాలు 2 ఇండ్లకు రోడ్ వేసిండు ఆయన. అచ్చా మరి ఇక్కడ ఇన్ని ఇండ్లు ఉన్నాయి అంటే మైనార్టీ అంటాడు, మైనార్టీలు ఉన్నారు అటు ఎందుకు అంటాడు ఇటు ఎందుకు అంటాడు. ఇప్పుడు మైనార్టీలు అయితే ఓటేయలేరా? ఓటేయకపోయినా నీ పద్ధతి, నీ వాడుకొచ్చిన నీ కుల మతం తోటి ఏం సంబంధం? రోడ్ అయితే వేయాలి కదా, అయిపోయింది కొలుసుకపోయిండు వాడు, వాళ్ళ నాన్న చనిపోయిండు, బిల్లు శాంక్షన్ అయింది అదే అంటాడు అని మాత్రం మనసులో పెట్టుకుని. ఈయన కులపిచ్చి బాగా చూపిస్తాడు అని చెప్పేసి చాలా మంది ఇప్పటికే మనకు కంప్లైంట్స్ వచ్చినాయి, చాలా ఇష్యూస్ కూడా వచ్చినాయి. మనుషులను చూసి కులాలను చూసి తెలిసిన వాళ్ళ దగ్గర వేస్తాడు అనే విధంగా 100% అన్నది ఖచ్చితంగా, అదైతే 100% తప్ప. అది మళ్ళీ ఎవరైనా డెవలప్మెంట్ గట్టిగా ఏమీ మాట్లాడి చేసిన దగ్గర వాళ్ళకి పుల్లలు పెట్టి వాళ్ళ మీద గొడవలు పెట్టే ప్రయత్నం చేయడం, అక్కడ వాళ్ళ గల్లీలతో గొడవలు పెట్టే విధంగా. వేరేలా కాదన్నా, నేను ఇంత తిరుగుతా ఇంత బీజేపీలో తిరిగి గల్లీలో ఎంతో సేవ చేసిన, అది గల్లీలో ఉన్న వాళ్ళకి తెలుసు, అందరు తెలుసు. ఇప్పుడున్న నామగూడ పుట్టి పెరిగిన వాళ్ళ పిల్లల్ని నా మీదకే ఎగదలుతాడు. నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు ఏం కథ ఆళ్ళని పట్టుకొని మాకు చెప్పకుండా సరే చెయ్యి ఎవరు చేసేది అని చెప్పేసి మన గల్లీ డెవలప్ కావాలని మనమనంటే మాతోటి ఉన్న గల్లీల పిల్లలకి మా ఉన్న పిల్లలకే లొల్లు పెట్టడం.
ఇదే పుల్లలు పెట్టాడు అన్నమాట. పుల్లలు పెట్టి ఏంటంటే తను సేఫ్ గా తమాషా తప్పించుకోవడం. వస్తాడు, తన తప్పు తన తప్పించుకొని నీకు ఆడ అట్లా అన్నాడట, ఈడ అట్లా అన్నాడట. ఇప్పుడు నాతోటి అగ్నెస్ట్ చేసింది, గల్లీలో దాదాపు 10-12 పిల్లలు ఉంటారు, ఆ పిల్లలతో మాట లేకుండా నాకే అగ్నెస్ట్ చేసింది ఆయన 100%. అచ్చా నేను కుల్ల చెప్పినా ఏదైనా ఉంటే గల్లీలో, గుడిలో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డాక గుడిలో కూడా మీటింగ్ పెడతారా? పెట్టద్దు. 25-30 మంది తోటి ఉండి మీటింగ్ పెట్టిండు. మీరు నేను గుడిలో గుడిలో వినదు. కార్పొరేటర్ వినోద్ పెట్టిండు మొన్న ఎంపీ ఎలక్షన్ అప్పుడు. ఎంపీ ఎలక్షన్ అప్పుడు ఓకే, గుడిలో ఎందుకు పెట్టినావు నువ్వు? గుడిలో పెట్టద్దు కదా, నువ్వేనా సంఘంలో పెట్టు, లేకపోతే కమిటీలో పెట్టు, లేకపోతే నీ ఇంటికాడ పెట్టుకో, వంజర్ సంఘంలో పెట్టుకొని నేను పెడితే అతడు అగ్నేష్ అయిపోయి నాకు వంజర్ సంఘం అన్నాడు అది అని చెప్పేసి నా పైకి ఇది చేసాడు. అగ్నేష్ గల్లీలో ఉన్న వాళ్ళని అగ్నేష్ పైకి ఇది చేసాడు. అదే ఉన్నది ఉన్నట్టు అంటే ఉల్కెక్కువ అన్నట్టుగా. అదన్న అది జరిగింది. ఓకే ఇప్పుడు గుడిలో మీటింగ్ పెట్టడం తప్పు, ఆ గుడికి నేను సేవ చేసి సెక్రటరీ ఉన్నా గతంలో. ఇప్పుడు ఇంకా కమిటీ ఏం లేదు, అయితే గుడిలో పోస్ట్ పెట్టిండు ఆ ఫోటోలు. ఫోటోలు ఎందుకు? ఇప్పుడు దాంట్లో టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, మాకు కూడా తాళం చేయరు, మేము కూడా పెడతాం, వాళ్ళకి ఎట్లా పెట్టించారు అని నాకు ఫోన్ చేశారు. అన్నారు కదా, అన్నందుకు మీరు ఎందుకు పెట్టారు, ఇది ఎవరిని అడిగి పెట్టారని? నేను పెడితే బరాబర్ పెడతాము, దీనిపైన ఎవరు పెత్తనం జరపద్దు అని అంటాడు ఆయన. ఆయన ఏందనేది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు కార్పొరేటర్, ఆయన కూడా అలా భారీ ఆయన అవసరం, ఆయన వచ్చి పని చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆయన పెద్ద పోస్ట్ చేయాలన్నట ఫస్ట్. ఆయన కానే కాదన్న, ఆయన కానప్పుడు ఆయన ఎటువంటి పెత్తనం నడవద్దని మాదమాకులు ఒలి పెట్టడం గుడిలో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు గుడి హిందువులది అందరిది బరాబర్ పోతామని అంటే మరి నీ ఇంటి దగ్గర ఉంది కదా గుడి, నీ గుడిలో పెత్తనం చేసుకో, నీ గుడిలో పెద్ద పోస్ట్ తీసుకో, గీడొచ్చే పెద్ద పోస్ట్ చేయాలంట ఈ గుడిలో. అచ్చా మరి అప్పుడు గతంలో దరగా ఉన్నది, గొడవలు అయినాయి, మరి అప్పుడు వాళ్ళు రాలేరు పోలీస్ స్టేషన్లో, అవన్నీ తిరిగి గుడి ఏ లెక్కలో ఉంటే ఏ లెక్కల డెవలప్ చేసినా నాకు తెలుసు. ఇప్పుడు వచ్చి మాకు పెద్ద పోస్ట్ కావాలా, మాకు పెద్ద పేరు ఇవ్వాలని పెత్తనం చేస్తాడు ఈయన. ఏమో బీజేపీ తోటి అభిమానం, మనం ఒక గుడి కడుతున్నాం, గుడికి వస్తున్నారు కదా, వస్తే పోతే బాగుంటది, మనం ఒక మర్యాద ఇస్తే ఆయన గుడి పెద్ద పోస్ట్ చేయాలా, తర్వాత ఏదో చేయాలని అంటాడు. ఇది జరగటం జరుగుతుంది ఆయనది. ఓకే ఎటువంటి పెత్తనం నడుగు, చెలాంచది చెలాంచది అన్నట్టు మాట్లాడతాడు ఆయన. రికార్డులు కూడా ఉన్నాయి, ఆల్రెడీ మీకు పంపించినాను. ఓకే మీకు పంపించిన కావాలంటే పంపిస్తాను నేను, అది ఉన్నది, అది వినండి మీరు, అది వింటే మీకు కూడా అర్థమవుతుంది ఆయన అంటే ఆయన ఆలోచన ఏంది ఏం కథ. పంపేయండి నాకు ఒకసారి, మీకు పంపిస్తాను నేను. ఓకే ఫోటోస్ కానీ వీడియోస్ కానీ ఉంటే కూడా ఓకే, ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి, పంపిస్తాను నేను. ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా చెప్పండి. ఓకే అన్న, ఖచ్చితంగా, థ్యాంక్ యూ. రైట్ అండి అన్నారు తను బీజేపీ కార్పొరేటర్. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే నిజామాబాద్ పట్టణంలో చూసినట్లయితే ది వరస్ట్ కార్పొరేటర్స్ ఎవరు అని అంటే అందులో ముఖ్యంగా రెండు పేర్లు కనిపిస్తాయి. ఆ రెండు పేర్లు ఎవరే కాదు, మళ్ళీ బీజేపీ కార్పొరేటర్స్. ఒకటి 42 డివిజన్ కార్పొరేటర్ సిద్ధార్థ రెడ్డి, రెండు పక్కనే ఉన్నటువంటి 41 డివిజన్ కార్పొరేటర్ ఇందిరా వినోద్ కుమార్. వీళ్ళు ఎందుకు వరస్ట్ అని అంటున్నానంటే 42 డివిజన్ కార్పొరేటర్ సిద్ధార్థ రెడ్డి ఏమో అసలు లోకల్లో ఉండడు, గెలిచిన పెన్షన్ లోకల్లో లేడు, ప్రజలకు అందుబాటులో లేడు, ప్రజా సమస్యల దృష్ట్యా అసలు ఏమున్నాయనేది ఆ సమస్యలు ఏంటో తెలియదు, ఆ పదవి ఏంటో తెలియదు, దాంతోపాటు సమస్యలు తీర్చిన పాపను పోలేదు ఇది. సో సమస్యలు ఉన్నాయని చెబితే దానికి స్పందించే గుణం లేదు, అట్లీస్ట్ ఆ సమస్యలను సాల్వ్ చేసే ప్రయత్నం కూడా తను చేయడు అని చెప్పేసి ఇది 42 డివిజన్ పరిధి. నెక్స్ట్ 41 డివిజన్ పరిధికి వచ్చినట్లయితే ఇంక ఇక్కడ 41 డివిజన్ ఇందిరా అనే లేడీ కార్పొరేటర్, కార్పొరేటర్ లేడీ అయినప్పటికీ కూడా ఇక్కడ మొత్తం పెత్తనం చెలాయించేది మాత్రం తన భర్త వినోద్ కుమార్. సో తనే కార్పొరేటర్గా చలామణి అవుతున్నప్పటికి కూడా, పెత్తనం చెలాయిస్తున్నప్పటికి కూడా అట్లీస్ట్ తనైనా మరి పనులు చేస్తున్నదా అంటే పనులు చేసిందేం లేదు. తను లోకల్లో అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే అత్యవసర అవసరాలు ఉంటాయో, అత్యవసరాలు ఉంటాయో, పనులు ఉంటాయో, అలాంటి పనులు చేయాల్సిన బాధ్యత అనేది, కానీ అలాంటి పనులు చేయడు, చేసే విధంగా కూడా ప్రయత్నించడు. కానీ బిల్డప్ మాత్రం బాగా ఇస్తుంటారు అక్కడ లోకల్ జనాలకి, నమ్మించే విధంగా వాళ్ళని నమ్మించే విధంగా మాత్రం ప్రయత్నం చేసినట్టుగా బిల్డప్ ఇస్తుంటారు తప్ప ఎక్కడ ఏ పని కూడా జరగదు ఎన్ని సంవత్సరాలు గడిచినా. అందులో ఈ 41 డివిజన్లో ఉన్నటువంటి డాక్టర్స్ కాలనీ అనేది ఒక ఆ ఏరియాలో చూసినట్లయితే మీకు ఇది పెద్ద ఎగ్జాంపుల్ అన్నమాట. అక్కడ ఒక రోడ్డు లేదు, ఒక డ్రైనేజీ లేదు, పార్క్ అని చెప్పేసి ఏదో మన ఛానల్ ఫోర్స్తో పార్క్ అనేది స్టార్టప్ అని ఒక ఫెన్సింగ్ చేసి ఇది చేయడం జరిగింది తప్ప
సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా ఇంతవరకు కనీసం ఆ డెవలప్మెంట్ అనేది ఏమాత్రం లేదు. అదొక పెద్ద మురికి కూపంలో మారింది. ఎన్నో రకాల సమస్యలు ఈ విధంగా, ఆ సమస్యలు ఏవి కూడా అక్కడ పరిష్కారం లేదు. ఇంతవరకు కూడా ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంకొద్ది రోజులైతే పదవి కాలం కూడా అయిపోతుంది కార్పొరేటరీ, అయినప్పటికీ కూడా ఎక్కడ ఒక్క పని కూడా చేసింది, చేసిన పాపం అనబోలేదు. ఇలాంటి అసమర్థుడు మన 41 డివిజన్ కార్పొరేటర్ ఇందిరావేణ కుమార్. అయితే ఇలా ఉన్న పనులు, ఉన్న సమస్యలు తీర్చకుండా, పనులు చేయకుండా ఉండడమే కాకుండా ఇంకా తను చేసేది ఏంటంటే, తన గుంతమ కొడుకులు బాగున్నాయి, సో ఆ ఏరియాలో ఎలక్షన్స్ టైంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి టెంపుల్స్లలో మీటింగ్లు పెట్టడం జరుగుతుందంట. దాంతోపాటు లేడీస్ని ఏదైనా సమస్యలు చెప్తే ఆడవాళ్ళని బెదిరించడం, వాళ్ళ పై పైకి వెళ్ళడం చేస్తుంటాడు. దాంతోపాటు కులపిచ్చి అనేది చూపిస్తూ తనకు సంబంధించిన కులం వాళ్ళ ఏరియాలను, లేకపోతే తనకు తెలిసిన వాళ్ళ ఏరియాలను ఏమైనా వర్క్ చిన్న చిన్న వర్క్స్ చేయడం జరుగుతుంటుంది తప్ప వేరే వాళ్ళలో వేరే ఏరియాస్లో చేయడం జరగదు. అంటే అదొక కుల వివక్ష అనేది కూడా చూపించడం జరుగుతుంది. సో ఇలా చాలా రకాల కంప్లైంట్స్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ చేసే బిల్డింగ్స్ వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళను ఏదో విధంగా సతాయించి బెదిరించి ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సో వీటికి సంబంధించినటువంటి వీడియోలు ఆల్రెడీ మన ఛానల్లో ఎన్నో పెట్టడం జరిగింది, మీరు చూడడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ 41 డివిజన్ పరిధిలో ఉన్నటువంటి రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో కొందరు ఇచ్చిన కంప్లైంట్ అయితుందో ఆ కంప్లైంట్ సంబంధించినటువంటి ఆడియోను ఈ వీడియోలో మీకు. కార్పొరేటర్ని, ఇలాంటి అసమర్థపు, ఇలాంటి పనికి మాలిన కార్పొరేటర్ని కనీసం ఏదన్నా ఒకసారి సమస్య వచ్చిందని చెప్తే దాని మీద స్పందించడం, సంబంధించకపోవడం అనేది ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, మూడుసార్లు ఇలా చెప్తూనే ఎన్నిసార్లు చెప్పినా కానీ దాని మీద స్పందించట్లేదంటే కొంత అన్నది సిగ్గు అనేది అనిపించాలి. మనిషి అన్నప్పుడు, మనిషి పుట్టి కూర్చున్నప్పుడు సిగ్గు అనేది కొంచెం ఉండాలి. అదే మరి ఇన్నిసార్లు ప్రజలు కంప్లైంట్ చేస్తున్నారు, నేను చేసే ఘనకార్యం మీద పేపర్లలో, న్యూస్ పేపర్లలో ఏరియాలకు సంబంధించిన సమస్యలపైన ఫోటోలు వస్తున్నాయి, న్యూస్ వస్తున్నాయి, ఇట్లా వీడియోస్ వస్తున్నాయి, ఇన్నిసార్లు ఇన్ని రకాలు వచ్చినా కానీ దానికి స్పందిస్తలేను, కానీ కొంచెం స్పందించే గుణం, కొంచెం సిగ్గుతో అన్న స్పందించే ఇది ఉండాలి. ఆ సిగ్గు శరం కూడా మానుకొని ఉంటే ఇక ఆ కార్పొరేటరు ఏం చేస్తున్నట్టు, ఆ కార్పొరేటర్కి ఎందుకున్నట్టు నాకైతే అర్థం కావట్లేదు మరి. సో ఇలాంటి సందర్భంలో అట్లీస్ట్ మరి ఆ ఉన్నత ఈ అధికారులు ఎవరైతే ఉంటారో, మున్సిపల్ అధికారులు, వాళ్ళైనా ఇలాంటి అక్రమాలు చేసే కార్పొరేటర్స్ ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఆ పార్టీ నుంచి కూడా, ఆ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో ఆ పెద్ద మనుషులు కూడా వీళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ, ఆయన గెలిచింది కూడా బీజేపీ పార్టీ నుంచి. పోనీ అంతకుముందంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే, అందుకోసం ఫండ్స్ రావట్లేదని అదే ఏదో ఒకటి సాకులు చెప్తే తప్పించుకుంటుంది కార్పొరేటర్. ఇప్పుడు తన ఎమ్మెల్యేనే ఉన్నాడు, ఇప్పటికీ 6 నెలలు గడిచిపోతుంది. ఇంతవరకు కనీసం ఎక్కడ వేసిన గొంగడి అక్కడికైనా ఎక్కడ ఏమాత్రం కొంచెం కూడా మార్పు అనేది లేదు. కనీసం ఆ ఎమ్మెల్యే అయినా మరి ఇలాంటి మూర్ఖులు ఉన్నప్పుడు కార్పొరేటర్లుగా, సో వీళ్ళని ఎందుకు ఆందోళించట్లేదు, వీళ్ళని ఎందుకు మార్పు చేసే ప్రయత్నం చేయట్లేదు? సో ఇదండి విషయం. సో ఇలాంటి కార్పొరేటర్స్ను ఏం చేయాలి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.